యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటున్నారని నమ్ముచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 26:27 గుంటను త్రొవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించి వాని మీదికి అది తిరిగి వచ్చును. ఎంతోమంది కూడా ఈ రోజులలో ఎలా ఉంటున్నారంటే పేరుకు క్రైస్తవులము, కానీ ఒకరిని విమర్శించుట, ఒకరిని బాధించుట, ఒకరిని పదే పదే అని అనడము, ఈ విధంగా ఎంతోమంది చేస్తున్నారు. చూడండి, ఎవరు తోకున గోతులు వాళ్ళే పడతారంటారు. ఒక ఊరిలో కూడా ఒక వ్యక్తి ఒక వేటకు వెళ్ళి ఆ వేటకాడ మరి జంతువుల కోసమని ఒక గుంట త్రవ్వాడంట. త్రవ్వి ఆ గుంటలో ఏ ఒక్క జంతువు వచ్చిన పడుతుందని తను చూస్తూ చూస్తూ అసలు ఏ ఒక్క వచ్చి జంతువు పడట్లేదంట. ఇక ఈ గుంటలో ఎవరు ఏవి పడవలే అనుకొని తను ఏం చేశాడంట, ఆ గుంట మీద మామూలుగా మరి కనీసం ఒక పక్షులు లాంటివి వస్తే మన వల లాంటిది పెట్టి మామూలుగా ఏమైనా వస్తేనే వాటిపైన ఆహారం పెట్టి పెట్టాడంట. పైన ఎవరికి అంటే వచ్చే వాటికి అది గుంట అని తెలియకుండా పైన ఒకలాంటి క్లాత్ లాంటి పెట్టేసి దానిపైన వాటికి ఆహారం పెట్టాడంట. ఆ విధంగానే వస్తాయేమని అలా పెట్టినా కూడా ఏ జంతువు రాలేదంట. ఇక తను చూసి చూసి తన ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళిపోయాక తనకు ఒక కుమ్మాడు ఉన్నాడంట. ఆ కుమ్మాడు ఆ రోజు కట్టెలు కొట్టడానికని కట్టెలకు వెళ్ళాడంట. ఆ కుమ్మాడు కట్టెలు కొట్టి ఆ వస్తూ తను అది చూసుకోకుండా తన కాలు అలా జారి అలా పడిపోయాడంట. పడిపోయాక ఇక తన తండ్రి ఇక ఆ స్థలములకైనా ఏమీ రావు కదనేసి వెళ్ళిపోయిన ఆ తండ్రి ఇక 2-3 రోజులైనా రాలేదంట. అటువైపు ఎవ్వరూ రాలేదంట. ఆ గుంటలోనే అలా కొన్ని రోజులు అలాగే ఉండిపోయాడంట. తన కుమ్మాడు ఎక్కడ పోయాడో ఏంటో అని అంతా కూడా తను ఎక్కడికో వెళ్ళాడు అనుకున్నారంట. కానీ ఆ కుమ్మాడు ఆ గుంటలో ఉన్నప్పుడు తనకు అకస్మాత్తుగా పిడుషుల్లాగా వచ్చేసి దానిలో చాలాసేపు పిడుస్తూ కొట్టుకొని అల్లరి చనిపోయాడంట. తర్వాతకి అంతా వెతికి అడవిలో కూడా వెతుకుదామని వెళ్ళి వెతికినప్పుడు ఆ గుంట దగ్గరికి వెళ్ళారంట. ఆ గుంట దగ్గరికి వెళ్ళి చూడగా ఆ గుంటలో చూస్తే కొడుకు చనిపోయాడంట. చాలామంది ఎవరు తోకుని గోతులు వాళ్ళే పడతారంట. చూసారా, ఎవరు నోటుకు వచ్చిన మాటలు బలుగుతూ మాట్లాడుతున్నప్పుడు అది ఎవరికి ఇదవుతుందంటే అనిన వారికి అది దెబ్బగా తగులుతూ ఉంటుంది. ఒకవేళ ఒకళ్ళు చూపించినప్పుడు 4 వేలు కూడా ఇవేళ ఇలా చూపిస్తే 4 ఈ 3 ఎటు చూపిస్తున్నాయి, మనకి చూపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకొక మాటగా ఏమంటున్నారు, రాతిని పొర్లించి వారి మీదకి అది తిరిగి వచ్చును. ఒక రాయిని పైకి పొర్లించిన తిరిగి మళ్ళీ వాళ్ళ మీదకి వస్తుంది. అంటే మన జీవితంలో బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. మన నోటి మాటలు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకళ్ళు అనేటప్పుడు ఆ మాట అనొచ్చా అనకూడదా బహు జాగ్రత్తగా మాట్లాడు. ఒక వ్యక్తిని విమర్శించవచ్చా విమర్శించకూడదా, అసలు ఒక వ్యక్తిని మనం ఎందుకు విమర్శించాలి అనేది కూడా మనం తెలుసుకొని మనని మనం సరిచేసుకొని మనం ఒకరిని కూడా ఒక మాట అనుకుంటా ప్రతి దినము కూడా దేవునితో ఉండుటకు మనం దేవునిలో నిలిచి ఉండుటకే మనము నిత్యము ప్రయత్నిస్తూ ఆయనతో ఉండినట్లుగా మనం నిలిచి ఉండాలి. కానీ ఒక్కరిని విమర్శిస్తూ ఒక్కరి కొరకు మరి ఇష్టానుసారంగా మాట్లాడుతూ చేసినప్పుడు అది మనకు ఎంతో శ్రమ శాపంగా మార్చబడుతూ ఆశీర్వాదకరంగా ఉండదు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి క్రియలు అటువంటి బలహీనతలు ఏమైనా తొలగించుకొని దేవుడు ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకున్నట్లుగా ఉండాలి. కానీ ఒక్కరిని విమర్శించి శాపాన్ని ఆశీర్వాదాన్ని కోల్పోయే రీతికి మనం ఉండొద్దు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మడా, ఈ యొక్క ఉదయ కాల ప్రతి నిక్రాసి కమాందల రస్తి కోబ్రిఖామాలెస్టెల్ బికాస్ మీ తండ్రి పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకుంటున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ శక్తి చేత నింపండి, మీ అభిషేకము చేత నింపండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా, మీ అభిషేకమును కుమ్మరించండి నాయన, మీ అగ్నివలే మండించండి పరిశుద్ధాత్ముడా. వారి కుచిమ బ్రిఖామాందిలిస్టెల్బిగోబ్రిఖాందలస్తిల్ఫావరిమా అతివేకమైన కృపాశీర్వాదము దయచేయమని యేసు నామము తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.